వెల్కమ్ టు శాకంబరి పాకశాల. ఈరోజు మనం కార్న్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ముందుగా స్వీట్ కార్న్ తీసుకుందామండి. మార్కెట్లో ఈజీగా దొరుకుతాయి కదా. ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకొని ఈ స్వీట్ కార్న్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాము. ఉప్పు వేయాల్సిన పని లేదు. ఇది ఉడికిపోయిన తర్వాత దీన్ని వడబోద్దామండి. కొద్దిగా చల్లారనిద్దాము. ఒక బౌల్లో తీసుకొని ఉప్పు, కారం, ముందుగా ఈ ఉప్పు కారాన్ని బాగా కలిపేసుకుందాము. 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వాడుకుందాము. కార్న్ ఫ్లోర్ వాడితే చాలా బాగా క్రిస్పీగా వస్తుంది. దీంట్లో వాటర్ కలపకూడదండి, ఇవన్నీ బాగా మిక్స్ చేద్దాము. వాటర్ ఎక్కర్లేదు. బాగా మిక్స్ చేసి అవసరం అనుకుంటే కొద్దిగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకుందాము. ఇలా పొడి పొడిగా ఉండేట్టు చూసుకోండి. ఒక 5 నిమిషాలు పక్కన పెడదాము. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని, ఇది బాగా హీట్ ఎక్కకూడదు, మీడియం హీట్ ఎక్కిన తర్వాత ఇలా కార్న్ వేస్తే ఇలా వస్తే సరిపోతుందండి. బాగా హీట్ ఎక్కిందనుకోండి కార్న్ పేలిపోతుంది మనకి. ఈ మాత్రం నూనె కాగిన తర్వాత మనం కార్న్ వేసేసుకుందాము. ఇవి పేలే అవకాశం బాగా ఎక్కువ కాబట్టి మూత ఇలా ఊరగా పెడదామండి. పూర్తిగా కవర్ చేయకూడదు మూత, అటు సైడ్ పెడితే కొద్దిగా పేలినా మన మీదకి రాకుండా ఉంటాయి. ఒక 5 నిమిషాలు అయిన తర్వాత తీసి కరేపాకు వేసుకుందాము. దీన్ని మనం మీడియం ఫ్లేము సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలండి, హైలో అసలు పెట్టకూడదు. ఈ కర్రీ చేసేటప్పుడు మనం తిప్పేటప్పుడు, మూత తీసి తిప్పేటప్పుడు ఖచ్చితంగా సిమ్లో పెట్టుకొని తిప్పండి, అప్పుడు మనకి పేలకుండా ఉంటుంది. అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఇది మీడియం ఫ్లేమ్లోని ఇలాగే ఒక 10 నిమిషాలు వేగుతుందండి, సరిపోతుంది. వేగిపోయినాయి కదా, బాగా క్రిస్పీగా వచ్చింది. దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము. ఇంతేనండి, ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. కార్న్ ఫ్రై రెడీ. ఇది మనం స్నాక్ లాగా తినచ్చు, రైస్లో కూడా చాలా బాగుంటుందండి కర్రీలాగా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, మర్చిపోకండి.